నమస్తే, నా పేరు నాగశ్రీ. శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. మనం అందరం కూడా దేవాలయాలకు వెళుతూ ఉంటాం. పండుగలు, పర్వదినాలు, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలా ఏదొచ్చినా కూడా మనం దేవాలయాలకి వెళుతూ ఉంటాం. బాధ కలిగినా దేవాలయాలకు వెళ్తాం, సంతోషం కలిగినా కూడా దేవాలయాలకు వెళ్తాం. దేవాలయానికి వెళ్ళగానే మనం చేసే పని ఏంటి? ముందుగా కాళ్ళు చేతులు శుభ్రపరచుకుని ప్రదక్షిణలన్నీ కూడా పూర్తి చేసి భగవంతుడి దర్శనం చేసుకున్నాక తీర్థ ప్రసాదాలు తీసుకుని శఠకోపం పెట్టించుకొని మనం కాసేపు కూర్చొని ఇంటికి వచ్చేస్తూ ఉంటాం. కొంతమంది అయితే దేవాలయానికి వెళుతూ ఉంటారు, హడావుడిగా వెళ్తారు, హడావుడిగానే ప్రదక్షిణ ముగించేసుకుని హడావుడి హడావుడిగా భగవంతుడి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసేసుకుని వచ్చేస్తూ ఉంటారు, శఠకోపం పెట్టించుకోరు. కానీ శఠకోపం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎన్నో ఆరోగ్యకరమైన ఆధ్యాత్మికమైన ప్రయోజనాలు ఉన్నాయండి. శఠకోపం అంటే అర్థం ఏంటో తెలుసా? అత్యంత గోప్యమైనది అని అర్థం. ఈ శఠకోపాన్ని వెండి, రాగి, అలాగే కంచు లోహాలతో తయారు చేయడం అనేది జరుగుతుంది. శఠకోపం తయారు చేసేటప్పుడే విష్ణుమూర్తి యొక్క పాదాలు భక్తుల తలను తాకే విధంగా అమర్చి తయారు చేస్తారు. అంటే పైన విష్ణుమూర్తి యొక్క పాదాలని అమర్చడం అనేది జరుగుతుంది. శఠకోపం మన తలని తాకగానే అంటే భగవంతుడికి మన కోరికను చెప్పుకునే అవకాశం దొరుకుతుంది అన్నమాట. అంటే పక్కనున్న పూజారికి కూడా వినిపించకుండా మన కోరికని, శఠకోపం మన తలని తాకగానే ఏవైతే ఉంటుందో అది సాక్షాత్తు భగవంతుడు చెప్పుకున్నట్టుగా మనం అనుభూతిని చెందుతాం. మానవుడికి శత్రువులైన కామ, క్రోధ, లోభ, మద మాత్సర్యాలు అనే అటువంటి లక్షణాలన్నింటినీ కూడా ఇక్కడ నుంచి వదిలేస్తున్నాను అని తల ఉంచి శఠకోపం తీసుకోవాలి. శఠకోపం విషయానికి వచ్చేటప్పటికీ మనకి గర్భాలయంలో దేవుని ముందుంచి తీసుకొచ్చి మనకు పెడతారు. శఠకోపం దేవీ దేవతల రూపానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు. అంటే సాక్షాత్ భగవత్ స్వరూపంగానే మనం భావించాల్సి ఉంటుంది. మనం తిన్నగా గర్భాలయంలోకి వెళ్ళి దేవీ దేవతల విగ్రహాన్ని తాకలేం కదా, మనకంత అదృష్టం రాదు. అప్పుడు భగవంతుడే మనల్ని తాకినట్టు అవుతుంది అనమాట ఈ శఠకోపాన్ని మన తల మీద ఉంచినట్లయితే కనుక. ఈ శఠకోపానికి ఇంకొక పేరు కూడా ఉంది, శఠారి అని అంటారు. శఠ అంటే మోసం, అలాగే అరి అంటే శత్రువు. అంటే మనిషిలో ఉన్న, అంటే మనలో ఉన్న చెడు లక్షణాలైన మోసము, తర్వాత ఎవరినైనా బాధ పెట్టడము, అసూయ, ఇటువంటి లక్షణాలన్నింటినీ కూడా వదిలేసి మంచి ప్రవర్తన అలవడుతుంది శఠకోపం పెట్టించుకుంటే అని మన పండితులు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక ఆధ్యాత్మికం అయిపోయింది కాబట్టి ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా చెప్పాలి కదా. శఠకోపాన్ని వెండి, కంచు, రాగి వంటి లోహాలతోటి తయారు చేస్తారు. ఈ లోహాలు మన తలని తాకగానే విద్యుదావేశం జరిగి మనలో ఉన్న అధిక విద్యుత్ అంతా కూడా నశించి తద్వారా ఆవేశం, ఆందోళన ఇటువంటివన్నీ కూడా, అసూయ, ఈ లక్షణాలన్నీ కూడా తగ్గుతాయి. అంటే ఆ లోహాల్లో ఉన్న శక్తి మనల్ని తాకగానే మనలో ఉన్న ఈ చెడు లక్షణాలన్నీ కూడా తగ్గుతాయి. ముఖ్యంగా ఒత్తిడి ఇటువంటివన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మరి ఇన్ని ఆరోగ్య ఆధ్యాత్మిక ప్రయోజనాలున్న శఠకోపం పెట్టించుకోవడం వెనుక ఇంతటి అర్థం ఉందండి. మీరు ఈసారి దేవాలయానికి వెళ్ళినప్పుడు కంగారు కంగారుగా రావద్దు, శఠకోపం పెట్టించుకునే రండి. ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చాలా వరకు మన హిందూ మతంలో చూసుకున్నట్లయితే పిల్లల్ని దేవాలయాలు తీసుకెళ్ళాలంటే ఒకసారి బద్దగించేస్తూ ఉంటాం. చిన్నతనం నుంచి కూడా మన దైవానికి సంబంధించిన కార్యక్రమాలు ఏవి కూడా వారికి అలవాటు చెయ్యం. చదువుకుంటున్నారనో, ఆలయంలో ఎక్కువసేపు నిలబడలేరనో, లేకపోతే చిన్నపిల్లలను మానేసి పెద్దవాళ్ళు వెళ్ళొచ్చేస్తూ ఉంటాం. అది తప్పు. చిన్నతనం నుంచి పిల్లలకి ఆలయ సందర్శనం, ఆలయంలో ఉన్న ప్రాముఖ్యత తెలియచేయండి. భగవంతుడికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా పవిత్రమైనదే, ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నవే. మనం గత వీడియోలో చెప్పుకున్నాం ప్రదక్షిణ చేస్తే వచ్చే లాభాలు, అలాగే గంట, హారతి, తరువాత ధూపం, అక్కడ ఉన్న పసుపు కుంకుమ, ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకున్నాయి. వీటన్నిటి వల్ల మనలో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఇది మీ పిల్లలకి అలవాటు చేయాలి. కాబట్టి పిల్లల్ని ఖచ్చితంగా దేవాలయాలకు తీసుకువెళ్ళండి. దేవాలయాల నుంచి వచ్చే ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ పిల్లలకి రావాలి. వాళ్ళ అభివృద్ధికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇది శఠకోపం తీసుకోవడం వెనుకనున్న అర్థం. ఖచ్చితంగా ఆలయాలకు వెళ్ళినప్పుడు మీరు శఠకోపం తీసుకోండి. ఈ వీడియో నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నమస్తే.